స్వర్ణాంధ్ర సాకారం కోసం, ఆత్మ గౌరవం కోసం, మంచి రోజుల కోసం, సర్వతోముఖ వికాసం కోసం, స్వర్ణాంధ్ర సాకారం కోసం, ఆత్మ గౌరవం కోసం, మంచి రోజుల కోసం, ఫ్లాగ్స్ అందరూ కిందకి దించండి, జెండాలందరూ కిందకి దించండి, జెండాలందరూ కిందకి దించండి. ఫ్లాగ్స్ కిందకి దించండి. గౌరవనీయులు, పెద్దలు, నవ్యాంధ్ర సృష్టికర్త, మన భావి బలాల భవిష్యత్తు కాపాడే వ్యక్తి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజాయకానికి మార్గదర్శకుడు, పెద్దలు మన పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, మన పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ మైనార్టీ సోదరులకందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. సోదరులారా, ఈరోజు ఈ పుంగనూరి పట్టణానికి స్వతంత్రం వచ్చింది. అయ్యా పెద్దిరెడ్డి, ఎక్కడ ఉన్నావో ఏదో మిద్దెకి చూసుకో. ఈరోజు ఈ పుంగనూరు ప్రజలు ఎన్నో రోజులుగా స్వతంత్రం కావాలని 20 ఏళ్ళ నుంచి వేచి ఉన్న ఈరోజు ప్రజలకందరికీ స్వతంత్రం వచ్చింది. నీ ఆటలింగ సాగము, నిన్ను ఇంటికి పంపించేది ఖాయము. ప్రజలందరూ పూర్తిగా నిర్ణయించుకున్నారు నిన్ను, నీ అవినీతి పనులు మొత్తం కూడా రాబోయే 5 రోజుల ఎలక్షన్లో మూటగట్టి ఇంచుమించుకి పంపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 1989లో ఆ రోజు రాజకీయం నాతో ఆరంభమైంది. నీకు ఆ రోజు నా మీద గెలిచినావు. ఈ రోజు 2024 నా చేతిలో నీకు రాజకీయం అంతమవుతుంది. తెలుసుకో, నిన్ను ఇంటికి పంపించేదానికి ఖాయమైన ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ అవినీతి, నీ దోపిడీ అన్నీ కూడా ప్రజలకు పూర్తిగా అర్థమైనాయి. ఇప్పటికే లేట్ అయింది, ప్రజలందరూ కూడా చాలా వేచి ఉన్నారు. ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి మీకు అందరికీ సమన్వయంగా తెలియజేస్తున్నా. పెద్దలు,
మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి, మీకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడే. మీరు కొంచెం ఓపిగ్గా వినాలి. ఈ ఉత్సాహం 13వ తేదీ 5 గంటల వరకు ఉండాలి. ఏదైతే పుంగనూరు నియోజకవర్గాన్ని, రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే. ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా? ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా? ఆవేమో వీధి, ఆవును కొనేది మీరు, ఆవును మేపేది మీరు, ఆవుకు దానా పెట్టేది మీరు. మీరు పాలొస్తే రేటు వేరే దగ్గర అంతా 35 రూపాయలు ఉంటే మీకు 20 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత? రోజుకి 60,000 లీటర్లు. ఒక 10 లీటర్లు పోసే రైతు 15 రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి 4,500 రూపాయలు 10 లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరానికి 54,000 అవుతుంది. 4 సంవత్సరాలకి 216,000 రూపాయలు ఒక 10 లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 9,60,000 15 రూపాయలు అంటే 9 లక్షలకు రోజుకి పుంగనూరు ప్రజల దగ్గర, రైతుల దగ్గర, పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లెక్కలు వచ్చా? సంవత్సరానికి ఎంత అవుతుంది? 33 కోట్లు కేవలం పుంగనూరు 4 మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక 4 సంవత్సరాలైతే ఉత్త పాడి రైతుల దగ్గరనే 132 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మామిడి తోటలు ఉన్నాయా? జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా? కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత? 17 రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది దౌర్జన్యంతో, రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు, మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా? 50 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పుంగనూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర. ఒకసారి మీరు లెక్కలేసుకోండి. 132 కోట్ల రూపాయలు పాలు నుంచి 150 కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పుంగనూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే కాదు, 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. 3 ప్రాజెక్ట్స్ వినాలి. మీరు ఇంటే మీకు అర్థమవుతుంది. ఆవుల వాళ్ళ పల్లి, దాంట్లో రైతులకు సంబంధించిన 1500 ఎకరాలు తీసుకొని
40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్టు ఉంటే 1 రూపాయి వారికి కాంపెన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర దగ్గర 670 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలు పెట్టి రైతులకంతా నష్టం చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేటిగుట్టపల్లి 700 కోట్ల రూపాయలు, అదేవిధంగా ముదివేడు తమ్మలపల్లిలో దగ్గర దగ్గర 2000 కోట్ల రూపాయలు. అంటే 2000 కోట్లలో ఏమి పర్మిషన్లు తీసుకోకుండా రైతులు చెప్పకుండా 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిపైన ఫైన్ వేసింది. పాపం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ 59 ద్వారా పంచాయతీరాజ్ ద్వారా 2,440 రోడ్ల కోసం 3,576 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేపించారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి, ఏఐఐబి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు ఆ రోడ్లు తీసుకొని అవి కూడా కేవలం పిఎల్ఆర్ కంపెనీనే పుంగునూరులో తమ్మలపల్లిలో అన్ని రోడ్లు క్యాన్సిల్ చేసేసి ఆ రోడ్లు కూడా పిఎల్ఆర్ కంపెనీ శాంక్షన్ చేపించిందేమో చంద్రబాబు నాయుడు. కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ నియోజక నాకున్న లెక్క ప్రకారం ఇసుక ఖనిజం ఇవి లేకుండానే ఉత్తర పుంగనూరు ప్రజల నుంచి 1,500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో సంపాదించాడు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఇవన్నీ అడుగుతున్నా కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పాడు, ఇవన్నీ అడిగేదానికి ఒకదానికి సమాధానం లేదు. ఇవన్నీ నేను ఈ ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి అడుగుతున్నాను, దీనికి ఒకదానికి సమాధానం చెప్పలేదు. ఏం చెప్పాడు, నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యా అని. దానికి సమాధానం నేనేం చెప్పాను, ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక డిసిసి పదవికి వచ్చి కాళ్ళు పెట్టుకునే వ్యక్తి ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా. నేను అబద్ధం చెప్తానా, ఒక్కసారి చేతులు ఎత్తండి నేను అబద్ధం చెప్పేట్టుకోంటే. నేను అబద్ధం సచ్చిన అబద్ధం చెప్పను. నేను కాణిపాకానికి యాడికి కావాలంటే అది ప్రమాణం చేస్తాను చెప్పా, దానికి కూడా సమాధానం లేదు. మళ్ళీ ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానని చెప్పాడు. నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో? ఆమె సొంత చెల్లెలే చెప్పింది కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సోనియా గాంధీకి ఏం సంబంధం లేదని. సోనియా గాంధీకి సంబంధం లేదంటే నాకేం సంబంధం? ఇదే కాదు, దాని తర్వాత ఏం చెప్పాడు, సాయిబాబా ట్రస్ట్ సంబంధించిన బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయానంట, దానికి కూడా నేను అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను. సాయిబాబా గుడి ట్రస్ట్కి ఎవరు పెద్ద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ పిఎన్ భగవతి చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ ఆయన ఒక ట్రస్టీ. ఎస్వి గిరి విజిలెన్స్ ఆఫీసర్ ఆయన ఒక ట్రస్టీ. ఇంకొక ట్రస్టీ చక్రపాణి, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎస్వి శెట్టి, ఆయన ఒక బ్యాంక్ చైర్మన్. వీళ్ళందరూ ఉండగా ఏ విధంగా జరుగుతుంది? ఒకటే ఒక్కటి బాగా ఆలోచన చేసుకోవాలి, పాలల్లో, మామిడి పండ్లలో, శాండ్లో, అదే విధంగా గ్రానైట్లో, అన్నిట్లో వీళ్ళు లాభము
వచ్చే విధంగా చేయటం జరుగుతోంది. మీకు పంచాయతీరాజ్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడన్నా జరిగినాయా? జరగలేదా? ఎందుకు జరగలేదు? దౌర్జన్యం చేసి లాక్కున్నాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడు? చేతులు జోడించి ఎందుకు ఓటు అడుగుతున్నాడు మీ ఇంటి ముందరకు వచ్చి? దౌర్జన్యం చేయలేక వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది. వెబ్ కెమెరాలు అంటే తెలుసా మీకు? వెబ్ కెమెరాలు అంటే బాగా వినాలి మీరు. మీరు ఓటేసేదానికి అడుగు పెట్టినప్పటి నుంచి 262 బూతుల్లో కూడా 262 బూతుల్లో కూడా వెబ్ కెమెరాలు ఓటేసినప్పటి నుంచి రికార్డ్ అవుతుంది అన్ని బూతుల్లో. మీరు ఓటుకి అడుగు పెట్టినప్పటి నుంచి ఓటు నుంచి బయట వచ్చేంత వరకు రికార్డ్ అవుతుంది. అక్కడ ఎక్కడైనా గొడవ జరిగితే సిఆర్పిఎఫ్ పోలీస్ నేరుగా ఆ బూతులోకి వస్తారు, వారిని అరెస్ట్ చేస్తారు. మీకు ధైర్యంగా స్వేచ్ఛగా ఎవరికి ఓటేస్తారో మీరు వేసుకుంటే హక్కు ఈరోజు మీకు వెబ్ కెమెరాల వల్ల వచ్చింది. మీరు అనుకోవచ్చు కరెంట్ ఆఫ్ చేస్తారు, ఇంటర్నెట్ కట్ అవుతారని. అవి కూడా లేదు, దాంతో పాటు ఇంకో వీడియో కెమెరా ఉంటుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది. రేపు కాదు దొంగ ఓటు పడిందంటే మనం ఎక్కడి నుంచైనా లింక్ తీసుకొని ఆ దొంగ ఓటును ట్రేస్ చేసి కేసు పెట్టచ్చు. సో మీరు దొంగ ఓటుకు మీరు భయపడనక్కర్లేదు, మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి. మామూలుగా ఒక్క అంశం చెప్పి ముగిస్తాను. కొన్ని సంవత్సరాల ముందర ఎయిడ్స్ రోగం అనేది మనకందరికీ తెలుసు. అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఏమైన అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఎయిడ్స్ అడ్వర్టైజ్మెంట్ క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఇప్పుడు ఈయని ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణము సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు, ఏడ్స్ వ్యాధి కంటే జనరస్ వాడు. మీరు అటువంటి వానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాబు రెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ రెండు చేతులు ఎత్తాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి కమలం గుర్తు పైన ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వాదం తెలవాల్సిందిగా కోరుతున్నాను. ఎల్లప్పుడూ మీకు ఏమొచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు. మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది, మీ ఊర్లలోనే. ఈ దొంగ కేసులన్నీ పోతాయి. ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళపైన కేసులు వచ్చే రోజు త్వరగా వస్తుంది, మీరు భయపడక్కర్ సార్. మరో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, నేను క్షమాపణ కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా?
పొంగనూరు అదిరిపోయింది, దద్దరిల్లింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఈరోజే మీకు స్వాతంత్రం వచ్చింది. రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే. గెలిసేది మనమే అవునా కాదా? రెండవది, రామచంద్రారెడ్డికి సరైన మొగుడు, పాపాల పెద్దరెడ్డిని రాజకీయంగా భూస్థాపన చేసి సమర్థుడు చల్లాబాబు. బుల్లెట్ దోసగెళ్తుంది తమ్ముళ్ళు. చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా. రెండోది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నావు, కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా. ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం అవునా కాదా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులైతే ఒకటి నేను, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రామ పెద్దరెడ్డి, పాపాల పెద్దరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. అంటే మేమందరం కూడా బానిసలం మీకు అవునా కాదా? కాదా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు పెద్దరెడ్డి, పాపాల పెద్దరెడ్డి అనుకుంటున్నాడు. బాగా కొవ్వెక్కిపోయింది, పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ఏం తమ్ముళ్ళు ఆంబోతు కొమ్ములు విరుస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, మీరే చూడబోతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. పాపాల పెద్దరెడ్డి ఇంక నీకు నిద్రే లేదు. నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది. ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు, ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి. దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు? ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పెద్ద పాపాల పెద్దరెడ్డి. నేను అడుగుతున్నా, బొంగనూరులో మీకు రోషం ఉందా? ఉందా యువత అని అడుగుతున్నా, తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా. నాకైతే అనుమానమే. మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ వేసుకొని వచ్చారు. తమ్ముళ్ళు ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను ఈరోజు, ఈయన ఒక మంత్రి దోపిడీ కోసరం మంత్రి. ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు,
ఏం తమ్ముళ్ళు ఎవడైనా సరే ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, పోతున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాలి నేను సీఎంగా ఉంటే మా హెరిటేజ్ ను కూడా రానీరు. దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానీరు, అవునా కాదా? అదే మా ఊర్లో అన్ని పాలు పడతారులే తమ్ముళ్ళు. అంటే ఇదేమో ఆయన జాగీరా? వాళ్ళ నాన్న సొత్త, వాళ్ళ అబ్బ సొత్త, ఏమనుకుంటున్నాడు? లెక్కలేని తనం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మామిడికాయలు అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు. నేను అడుగుతున్నా మీ ఊర్లోనే ఆవులపల్లి రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమ్ముళ్ళు? అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్టర్? పిఎల్ఆర్ అవునా కాదా? పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? 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 అంటే పాప రైతుల పట్టగొట్టి ఈ వ్యక్తి వాళ్ళ ఊర్లో నుంచి తరిమేయాలని. ఏంటి తమ్ముళ్ళు ఇది? రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు వస్తే ఈ ఊర్లో మీరుంటారని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, మంత్రులు వీళ్ళే, ఎంపీలు వీళ్ళే, కాంట్రాక్టర్ వీళ్ళే, మైనింగ్ లో వ్యాపారం వీళ్ళదే, ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వీళ్ళదే, మద్య వ్యాపారం వీళ్ళదే. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముళ్ళు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దరెడ్డి. నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కడారా పవర్ మినిస్టర్ కూడా. ఏం తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పొంగునూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు. వేల మంది మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ అయిన చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు. ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు, నా దగ్గర చిట్టా అంతా ఉంది. 29/1/22 చౌడేపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మె అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కూలగొట్టినటువంటి దొంగ ఈ పాపాల పెద్దరెడ్డి. నిరసన తెలియజేసిన నా తమ్ముళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1/4/22 సదువు మండలంలో టీడీపీ నేత, కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితకు కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసి వచ్చాను తమ్ముళ్ళు. అంటే ఎంత అరాచకమో మీరు చూడండి. ఇంకో పక్క 11/11/22 ఇక్కడే పొంగునూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కూల్చన పోతే విధి లేని పరిస్థితుల్లో మేము ఇవ్వలేమంటే వేరేది ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు. 25/12/22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు
తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశాడు. గోండాలు వచ్చి దాడులు చేశారు, అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, ఆయన్ని ఆయన తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై నిరసన తెలియజేస్తే కార్యకర్తల్ని కేసులు పెట్టారు. కడాన చౌడేపల్లిలో మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన రమణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇక్కడికి రావడానికి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, బెయిల్ కూడా రాదు. ఇప్పుడు ఇక్కడున్నాడు రామచంద్ర యాదవ్ పాపం. పెద్దిరెడ్డి ఊరికి పోయాడు, ఊరికి పోతే ఆయన మీద దాడి చేసి 8 వెహికల్స్ కాల్ చేసి కడాన ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు తమ్ముళ్ళు. అంటే పెద్దిరెడ్డి నీకెంత కొవ్వెక్కిపోయిందంటే నీ కొవ్వు కరిగిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఇదేగా తమ్ముళ్ళు సోమల మండలం పెదవుపరపల్లి ఇదేం కర్మ కార్యక్రమానికి చెల్లాబాబు వెళితే నంజంపేట వద్ద దాడి చేశారు, 13 మంది పైన కేసులు పెట్టారు. చెల్లాబాబు జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టి 10వ తారీఖున 8 మందిని అరెస్ట్ చేశారు. చౌడేపల్లి గువ్వల రమేష్ రెడ్డి ఏం తమ్ముళ్ళు వైసీపీ జెండా కట్టడం పైన అభ్యంతరం తెలియజేశాడు. 49 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. పెద్దిరెడ్డి తప్పించుకుంటావా నువ్వు, వదిలి పెడతానా నిన్ను? ఇంకో పక్క చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రెడ్డప్ప భూ ఆక్రమణ కేసులో 5 మంది పైన కేసులు పెట్టారు. తమ్ముళ్ళు మొన్ననే అంగళ్ళు, నేనే అంగళ్ళు పోయి ఇక్కడికి వస్తున్నాను. నేరుగా చిత్తూరులో పూతల పట్టు మీటింగ్కి వెళ్తున్నాను. కొవ్వెక్కిన పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు. అక్కడి నుంచి దారిలో వచ్చాను. ఏం తమ్ముళ్ళో మనం ఏమైనా తప్పు చేసామా అని అడుగుతున్నా. 450 మందిని జైల్లో పెట్టారు, 800 పైన కేసులు పెట్టారు. ఏమనుకుంటున్నావు? కబద్దార్ నా మైండ్లో ఉంది, నరాల్లో జీర్ణించకపోయింది, గుండె రగిలిపోతా ఉంది. నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్టా నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించావో, ఎంత క్షోభ అనుభవించారో అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా, ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా, రోషం ఉందా అని అడుగుతున్నా, పౌరుషం ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను కూడా కెలారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నాం, సిద్ధాంతపరంగా విభేదిస్తాం, కానీ ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా,
నేను ఇక్కడ ఇతను ఒక మద్దతు అయితే జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఒకసారి తండ్రి చనిపోతే తల్లి లేని బిడ్డ అన్నాడు. రెండోసారి మీ అందరి దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత తమ్ముళ్ళు బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. ఎవరన్నా భరించే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు ఉన్నారా? నేనున్నప్పుడు క్వార్టర్ బాట్లేత తమ్ముళ్ళు, మా తమ్ముడు బాట్లే తెచ్చాడు 60 రూపాయలు. ఇప్పుడెంత? 200 రూపాయలు. ఈ డబ్బుల్లో పాపాల పెద్దిరెడ్డి వాటా ఎంత? ఇంకో పక్క జగన్ జగ్గుబాయి వాటా ఎంత అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు 200 కరెంటు, ఇప్పుడెంత? 1000 రూపాయలు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాదు, కోపం రాదు, సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ? నేను అందుకే అడుగుతున్నా, ఈ జగ్గుబాయి చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచన్నాడా లేదా? పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి, అన్ని పెరిగాయి అవునా కాదా తమ్ముళ్ళు? 2019 కోడి కత్తి డ్రామా, కోడి కత్తి తగ్గిపోయి ఆయన హత్యా ప్రయత్నం చేశారంట, ఇప్పుడు గులకరాయి డ్రామా. గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు కానీ దెబ్బ మాత్రం తగిలింది. అందుకే ఎవరిని చూసినా బ్యాండేజ్. ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా. ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు. హిట్లర్ మారిగా పక్కన నార్త్ కొరియాలో ఒక ఉన్నాడు కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ కిమ్ కూడా జిమ్ కూడా. ఎవడు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు, క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర, పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బు అంతా, ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా, ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దది మీ డబ్బులే, ఈ ప్రజల రక్తమే. వసూలు చేయాలన్నా లేదా, శిక్ష చేయాలన్నా లేదా,
సిద్ధంగా ఉన్నారా మీరు? అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు టైం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేం, కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా, ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు, పొంగునూరులో ఎక్కువగా ఉంటారు, మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు, జరగదు. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయనంటే నా గౌరవం. ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేదవాళ్ళ పట్ల నిబద్ధత, మైనారిటీ సోదరులకు న్యాయం చేశాడు. నేను అడుగుతున్నా ఈ మిథున్ రెడ్డిని, ఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు? సిఏ బ్రహ్మాండంగా ఉందని చెప్పాడా లేదా? ఎన్ఆర్సి సమర్థించాడా లేదా? ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా నువ్వు? నువ్వే చెప్పావు, నువ్వే పొగిడావు, నువ్వే సమర్థించావు. ఇప్పుడు వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు, నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీలకు ముస్లింలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మీ 4% ఉద్యోగాలు నేను కాపాడతా, నేను పోరాడతా, కోర్టులో అడ్వకేట్లు పెడతా, మీ 4% రిజర్వేషన్లు పరిరక్షిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉర్దూ యూనివర్సిటీ పెట్టినప్పుడు నేనే ఉన్నా, ఉర్దూ భాషని అధికార భాష చేసింది కూడా నేనే చేశా, షాదీ ఖానాలు కట్టించా, దుల్హాన్ ఇచ్చా, ఇంకో ఒక రంజాన్ తోఫా ఇచ్చా, ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చా, ఇమాములకి మౌజములకి ఆర్థిక సహాయం చేశా. ఇప్పుడు చెప్తున్నా దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ నాకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము పొత్తు పెట్టుకున్నాం, కానీ మేము పొత్తు పెట్టుకొని వాస్తవాలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు, రాష్ట్రం కోసం పొత్తు మేళ చీకటి ఒప్పందం మేళ తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. కేసుల కోసం నువ్వు ఒప్పందం చేసుకున్నావు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా బయట వచ్చాడు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి ముందు వెనక ఆలోచించకుండా పొత్తు ఉంటుంది కలిసి పోటీ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి కొడుకు పిఠాపురం వెళ్తాడంట, ఇంట్లో ఏగలేవు కానీ ఇంట్లో ఈగల మోత, బయట చూస్తే ప్రగల్భాలు పలుకుతావా నువ్వు? మా తమ్ముళ్ళు చెప్పినట్టు తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్కి ఏం చేస్తారు? పదును పెట్టండి. ఇక్కడ సీటు మన జనసేన లేదు, కానీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉంది.
జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశ పార్టీ కుటుంబ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఒకటే ఆలోచన, ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా రాజకీయాల్లో భూస్థాపితం చేయాలి. ఒకసారి చల్లా బాబు ఆయన చేతుల్లో ఓడిపోయాడు, ఈసారి అదే చల్లా బాబు చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పొంగునూరుని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కుప్పంతో సమానంగా చేస్తా, తత్వం తీసుకుంటా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా, మీ రుణం తీర్చుకుంటా, కానీ మీరు ఓటేయాలి, గెలిపించాలి, నమ్మకమేనా? తమిళ్ళు, పాపాల పెద్దిరెడ్డి మీరు ఒకసారి చూస్తే కాంట్రాక్ట్లు ఆయనవి, పాల ఫ్యాక్టరీ ఆయన అన్ని అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమానికి వచ్చారు, ఆ కార్యక్రమం మీరు చూస్తే పట్టాదారు పాస పుస్తకం. ఈ భూమి ఎవరిదయ్యా? ఎవరిది భూమి? మీ భూమి? జలగ భూమి మీదేనా? నమ్మకమేనా? వాస్తవేనా? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో ఎవరిది? ఇది రాజముద్ర, అవునా కాదా? ఇది రాజముద్ర, ఎవరున్నా ఆమోదించాల్సిందే. ఇది జలగ ఫోటో. వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా? వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా? మీ తండ్రి ఇచ్చాడా లేదా? మీ వారసత్వమునా కాదా? మీ కష్టార్జితం అవునా కాదా? దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, రోషం రాలా? రాలేదు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? చించి చెత్త బుట్టలో పారేద్దాం. తమ్ముళ్ళు, నేను వస్తాను, ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తారని ఆశిస్తున్నాం. మీరేమంటారు? సభలోనా కాదా? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి కాదు, జగన్ అకౌంట్ రాసేసుకుంటున్నాడు. ఆయన ఒక పోర్టల్ పెట్టాడు, క్రిటికల్ రివర్ పోర్టల్ అంట, కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈయన బినామీ ఉంటాడు, అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట. పెట్టి పట్టాదారు పాస పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు. మీకు ఫోటో స్టాట్ కాపీ ఇస్తారు, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ముడ్డి కూడా తుడుచుకోవడానికి మరి కాదా జిరాక్స్ కాపీ, అవునా కాదా? అది మీకు ఇస్తాడంట, అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. మీ ఆశ తాకట్టు పెడతాడంట, లేకపోతే టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి పెడతాడంట. ఆయన కూడా ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జలగన్న మనిషి. పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట. ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా? గోయిందా?
మీరు అనుకోవచ్చు రైతులకే వర్తిస్తుందని, మీ ఇల్లు కూడా అంతే, ఒక సెంటు భూమి కూడా అంతే. మీ అందరి జుట్టు జలగన్న పెట్టుకొని మిమ్మల్ని ఆడి మా తమ్ముడు చెప్పినట్టు కటింగులు చేయడానికి. ఏం తమ్ముళ్ళో మీకు అనిపించలేదా ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైందా? ఇదేం చేద్దాం? మీరు కూడా ఊరూరు చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి సించేమని. ఇది ఈ యాక్ట్ వస్తే మీ నియోజకవర్గం భూములన్నీ పెద్ద ఎవరో పాపాల ఇతర మనిషి కాదు, మానవత్వం లేదు. నేను అనుకోనున్నా, కిరణ్ కుమారుడు అనుకోనున్నా, మళ్ళా నువ్వు తిరిగేవాడు ఆ పాపాల పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. రాదనుకుంటున్నావా అవకాశం? శాశ్వతం అనుకున్నావా నువ్వు? దేవుడు కంటే గొప్ప అనుకున్నావా నువ్వు? అందుకే చెప్తున్నా తమ్ముళ్ళు, నేను అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఉంది, బాబు సూపర్ సిక్స్ ఇచ్చాం. పవన్ కళ్యాణ్ షణ్ముగ వ్యూహం కూడా ఇచ్చాం. ఈరోజు తిరుపతిలో నేను పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో కూడా పెట్టాం. నిన్నే అనకాపల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీటింగ్ కూడా పెట్టాం. రేపు మీరందరూ కూడా నేరుగా పీలేరులో ప్రధానమంత్రి, కలికెరలో ప్రధానమంత్రి రేపు సాయంత్రం వస్తున్నారు, ఆయనకు స్వాగతం పలకడానికి, రాష్ట్ర అభివృద్ధికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాలి. ఎంతమంది వీలైతే అంతమంది ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కావాలన్నారు ఉర్దూ, తప్పకుండా ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఇస్తా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఎవరైనా హజ్యాత్ర పోవాలంటే 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. ఇమాములకి మౌజములకి 10,000, 5,000 పారిశ్రామికం ఇస్తాం. విదేశ విద్య వస్తుంది, దుల్హాన్ వస్తుంది, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇది కాకుండా మసీదులకు నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీ సోదరులను రక్షించుకుంటాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ చింతపండు వ్యాపారస్తుల కోసం ట్రేడ్ యూనియన్ కానీ చింతపండు నుంచి ఆ రసం తీసే అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొస్తాం. తీసుకొచ్చే మీ చింతపండుకి ఎక్కువ ధర వచ్చేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ యువతకు ఒకటే హామీ ఇస్తున్నాం, తమిళ జాబు రావాలంటే, జాబు రావాలంటే, బాబు రావాలంటే మీరేం చేయాలి, ఏం చేయాలి? ప్రధాన మోడీ గారు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు. ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన దేశం, 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ అగ్ర దేశంగా తయారవుతుంది, పేదరికం లేని దేశంగా తయారు చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది. నేను, మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. అదే సమయంలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాళ్ళ పక్షానుంటాం. జగ్గుబాయి చెప్పినట్టు ఏ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయం, చేస్తామని మీకు అడుగుతున్నా మిమ్మల్ని, చెయ్యం.
ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం మీకు. అందుకే సమిక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, మెరుగైన సమిక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. మీరు చూస్తే నేను పిల్లలకు అందరికి హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మెగా డిఎస్సి పెడతాం, మొదటి సంతకం పెడతాం, 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు. మీ ఊర్లో కూర్చొని వర్చువల్ గా మీ ఇంట్లో నుంచే పనిచేసే విధానం తీసుకొస్తాం, అందరికి ఉపాధి కల్పిస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం, మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అవసరమై నేను అది అన్ని ముఖ్యమైన కేంద్రాలు చెప్తున్నాను. ఈ పుంగనూరులో కూడా ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా స్టేషన్స్ పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడొచ్చి పనిచేసేట్టుగా, అదే సమయంలో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. టెక్స్టైల్ పరిశ్రమ ఒకటి, ఏదైతే గార్మెంట్స్ ఇవన్నీ కావాలి, మహిళలకు ఉద్యోగాలు రావాలి, ఇది కూడా చేస్తాం. నర్సింగ్ కాలేజ్ పెడతాం. ఇంకొక పక్కన మొన్నే మీరు చూశారు, సర్పంచ్ల పేరుతో, కౌన్సిలర్ పేరుతో, వార్డు మెంబర్ల పేరుతో నామినేషన్లు వేసుకోవాలని. ఏం తమ్ముళ్ళు మీకు రోషం ఉంటే మొన్న ఎలక్షన్లో ఒక్కడినైనా నామినేషన్ ఏమిచ్చారా? ఆ రోజు రాత్రి అంతా మేలుకున్నాను నేను. కడాన ఒక ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ బురకా వేసుకొని పోతా ఉంటే కూడా దౌర్జన్యం చేశారు. అంజరెడ్డి అతి దారుణంగా దాడి చేశారు. అంజరెడ్డికుండే రోషంలో 10% మా తమ్ముళ్ళకుంటే ఈ పాపాల పెద్దరెడ్డి ఇంట్లో నుంచి బయట రాలేడు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, సమయం అయింది, మళ్ళా నేను తిరుపతికి వెళ్ళాలి, అందుకే అడుగుతున్నా పంచాయతీ ఎన్నికలు, అదే మారిగా మున్సిపల్ ఎన్నికల్ని ఏ విధంగా దౌర్జన్యం చేశాడో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు చేయాలనుకుంటున్నాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇది ఎన్డీఏ 3 పార్టీల కలయిక, తోక తిప్పావో కట్ చేస్తాం. అన్ని బూతుల్లో కూడా కెమెరాలు ఉంటాయి, ఎన్నికల కమిషన్ వాచ్ చేస్తుంది. స్థానిక పోలీసులే కాదు, రిజర్వ్ పోలీసులు ఉంటారు. మీరు కంప్లైంట్ ఇస్తే 2 నిమిషాల్లో మక్కిని రగ్గొట్టి మీకు ఓటేసే స్వేచ్ఛనిస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. నిన్ననే ఉద్యోగస్తులు చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, 5000 రూపాయలు ఇవ్వనబోయారు. మీ పాపిస్తే డబ్బులు మాకొద్దని తిప్పి నేరుగా పోయి ఓటేసి మన దగ్గరికి వచ్చి 10000 రూపాయలు ఇచ్చి గట్టిగా పనిచేయండి, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయండి ఉద్యోగస్తులందరూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఓట్లేస్తున్నారు. నేను చాలా సార్లు చూశారు కానీ ఉద్యోగంలో ఇంత గట్టిగా కసి ఉందని నేను ఊహించలా. ఆ కసి చాలా ఎక్కువ ఉంది, దానికంటే ఎక్కువ కోపం మీకుంది. మళ్ళా లైసెన్స్ ఇవ్వద్దండి పాపాల పెద్దరెడ్డికి, ఇవ్వద్దండి. ఇక్కడి రాజకీయంగా భూస్థాపితం చేయాలి, అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఎన్నికల సమయం, మళ్ళా నాకు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది, రేపు ప్రధానమంత్రి మీటింగ్ కూడా ఉంది, మీకు కూడా మళ్ళీ హామీ ఇస్తున్నా మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా.
మీ అందరిని జైల్లో పెడితే, మనుషులు లేకపోతే నేను వేరే ప్రాంతాల నుంచి మనుషులు పంపించి ఇంటింటికి తిరిగి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా కుటుంబ సభ్యులు జైల్లో నుంచి బయట వచ్చే వరకు, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మీకోసం ఆలోచించాను తప్ప నా కోసరం కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. అమరావతి నుంచి అడ్వకేట్లు పెట్టాను, చల్లాబాబు కూడా జైల్లోనే ఉన్నాడు. అంటే చల్లాబాబు చేసిన తప్పేంటని అడుగుతున్నా. అంటే పొగరెక్కిపోయి ప్రత్యర్థిని ఎవడు కనపడకుండా ఇష్టానుసారంగా చేయాలనే పరిస్థితికి వచ్చాడు. మిమ్మల్ని కాపాడుకుంటా, మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చేనా కాపాడుకుంటాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టను. ఎవరైతే మనం బాధపడ్డామో, సఫర్ అయ్యామో, వాళ్ళు అధైర్యపడద్దండి. నేను అండగా ఉంటా, అవతల వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా. మన కార్యకర్తలకు గుర్తింపించి మిమ్మల్ని ఆదుకుంటా. ఒక తెలుగుదేశం కార్యకర్తలనే కాదు, గట్టిగా పనిచేయండి. జన సైనికుల్ని, బీజేపీ కార్యకర్తలను కూడా కలిసి ముందుకు సాగదాం. అందరం కూడా ఎప్పుడన్నా రేపు ఎన్నికలైన తర్వాత కూడా కేంద్రం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అందుకు మీరందరూ ఆలోచించి ముందుకు పోవాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. గుర్తు మర్చిపోవద్దండి, చల్లాబాబు సైకిల్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం, కమలం పువ్వు. ఇప్పుడు చెప్తున్నా నేను, హలో పొంగునూరు అంటే బాయ్ బాయ్ పాపాల పెద్దరెడ్డి. హలో పొంగునూరు, హలో పొంగునూరు, హలో పొంగునూరు, హలో పొంగునూరు. నమ్మకమేనా, నమ్మకమేనా, ఎక్కిందా రోషం, సిద్ధమా మీరు? శభాష్, నమస్కారం, జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్ర ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, తక్కు ఉద్యోగ ఉపాధి కోసం. రాముని తీరు, శ్రీరాముని తీరు, సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాజంతం, మీ ఎత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 దాం దుంగాడుతాం, దుమ్ము లేస్తుంటే పసుపు చెందెగరేస్తాం. దుమ్ 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 దాం దుంగాడుతాం, జనతో చంద్రం నా గెలుపును చూస్తావా. గొంతులు కోసిన కత్తులు లేవా సాధ్యం.
విలవిలలాడుకుపోయింది రమా ప్రాణం. నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద, ఎవడొస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం. మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో